కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయి తలబెట్టేటటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలైనా సంక్షేమ కార్యక్రమాలైనా వాటిని అమలు చేయటము పర్యవేక్షించేటటువంటి వ్యవస్థ స్థానిక సంస్థలని చెప్పక తప్పనిసరి. అటువంటి స్థానిక సంస్థలు బలోపేతంగా ఉండగలిగినప్పుడు మాత్రమే మనం ఆశించిన ఫలితాలు పొందగలుగుతాం అనేటువంటి ఒక భావనతో స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండగా 73-74 రాజ్యాంగ సవరణ చేపట్టడం, దానికి అనుగుణంగా స్థానిక సంస్థలకు కేవలం ఎన్నికల నిర్వహణతోనే సరిపోదు, ఎన్నికల నిర్వహణతో పాటుగా కావలసిన నిధులు సమకూర్చవలసిన బాధ్యత కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది అనేటువంటి ఒక భావనతో ప్రత్యక్షంగా కేంద్రం నుండి క్షేత్రస్థాయికి నిధులు సమకూర్చబడే విధంగా మరి కార్యక్రమాలను రూపొందించడం. ఇవాళ ఆ కార్యక్రమాల పర్యవసానమే మన గతంలో బీఆర్డీఎఫ్ కానివ్వండి, 13th ఫైనాన్స్ కానివ్వండి, ప్రస్తుతం 14th ఫైనాన్స్ కానివ్వండి, రేపు రాబోయే 15th ఫైనాన్స్ కానివ్వండి, ఇక్కడ స్థానిక సంస్థల్లో కొంత మేరకైనా కానీ మనం ఇవాళ సంక్షేమ కార్యక్రమాలను అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసుకుంటాం. వీటికి తోడు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాన్ని నిరుపేదలకు సంబంధించినటువంటి వ్యవసాయ కూలీలకు ఏదైతే ఉన్నదో ఉపాధి కల్పన అనేది ప్రధాన అంశం కాబట్టి ఆ ఉపాధి కల్పనకు సంబంధించి జాతీయ స్థాయిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చేపట్టడంతో ఇటు నిరుపేద వర్గాలకు ఏదైతుందో వ్యవసాయ కూలీలుగా జీవనం కొనసాగించేటటువంటి దళితులు బలహీన వర్గాల వారికి ఉపాధి కల్పనతో పాటుగా గ్రామ స్థాయిలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబడడం జరుగుతుందంటే అది ఈ ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా కల్పించబడే నిధులే చెప్పని చెప్పక తప్పదండి. వీళ్ళ గ్రామ స్థాయిలో నిర్మాణం చేపట్టబడే గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలే కానివ్వండి, అవి వైకుంఠ ధామా కానివ్వండి, శ్రేణి సౌకర్యాలే కానివ్వండి, సీసీ రోడ్లే కానివ్వండి, వీళ్ళ ఇంకుడు గుంతలే కానివ్వండి, ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నదో ఎన్ఆర్ఈ చేసే కార్యక్రమం ఇందులో ప్రధాన పాత్ర పోయింది. ఈ పరిస్థితులలో మరి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో గత 5 సంవత్సరాలు అసలు ఏ స్థానిక సంస్థల బలోపేతంతో మహాత్మా గాంధీ కలగన స్వరాజ్యం గ్రామ అభివృద్ధి సాధించుకోవాలని జరుగుతుందని భావించడమో ఆ గ్రామ అభివృద్ధికి సంబంధించి గడిచిన 5 సంవత్సరాలు ఈ ఒక్క రూపాయి కూడా విడుదల చేయబడింది. ఇప్పుడు గ్రామ పంచాయతీలకు కానివ్వండి, మండల ప్రజాపరిషత్తు కానివ్వండి, జిల్లా ప్రజాపరిషత్తులకు కానివ్వండి, స్థానిక సంస్థలకు ఎన్నిక కాబట్టినటువంటి ప్రజాప్రతినిధులు కేవలం ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే మిగిలిపోయినాయి. ఏమైనా కేంద్రం నుండి విడుదలయ్యేటటువంటి నిధులతో మాత్రమే కొంత మేరకు ఇవాళ కనీస అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబడదు. తర్వాత 2వ పర్యాయం ఎన్నికలు జరిగినాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో కొంత మేల్కొని కేంద్ర ప్రభుత్వం నుండి సమకూర్చబడేటటువంటి యొక్క 14th ఫైనాన్స్ నిధులకు అనుసంధానంగా రాష్ట్ర ప్రభుత్వము స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి కూడా ఎస్ఎఫ్సి ద్వారా ఏదైతుందో
మేము నిధులు సమకూర్చి ఈక్వల్ మ్యాచింగ్ గ్రాంట్ సమకూర్చి గ్రామాభివృద్ధి తోడ్పడతామని చెప్పని పేర్కొనటం, గడిచిన 4 మాసాలుగా అది 30 రోజుల ప్రణాళికే కానివ్వండి, మరి ఈ రోజు నుండి మళ్ళీ అమలు చేయ తలబెట్టినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులకు తోడు కొత్త రాష్ట్ర స్థాయి నుండి నిధులు మట్టి అనుసంధానంతో ముందుకు తీసుకుపోవాలని చెప్పని కార్యక్రమాలు రూపొందించడంతో పాటుగా అందులో ప్రధాన భూమిక మళ్ళీ ఎన్ఆర్ఐ చేసే పోషితులు గమనించాలి. ఏ పచ్చదనం, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ మనం ప్రధానంగా భావిస్తున్నామో ఆ పర్యావరణ పరిరక్షణ రక్షణకు సంబంధించి నాటే ప్రతి మొక్క దానికి ఉనబూర్చబడేటటువంటి ట్రీ గార్డుతో సహా అది ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా మాత్రమే సమకూర్చబడుతుంది అనేది మనం గమనంలో తీసుకోవాలి. సరే, ఈ మొక్కల సంరక్షణకు సంబంధించి కానివ్వండి, ఇతరత్ర గ్రామ పారిశుద్ధానికి సంబంధించి కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మరి గ్రామస్థాయిలో ట్రాక్టర్ల కొనుగోలు, ఆ ట్రాక్టర్ల కొనుగోలు ద్వారా ట్రాక్టర్ల నిర్వహణ చేపట్టబడే విధంగా మరి కార్యక్రమాలు రూపొందించి గ్రామ పంచాయతీలకు సూచన చేయటం, అంటే వాస్తవంగా ఏదైతుందో ట్రాక్టర్ వినియోగం అనేది కొంతమేరకు గ్రామ పంచాయతీలకు ఉపయోగకరంగా ఉంటుందని భావించినప్పటికీ అది కనీస జనాభా 2000 అయినా కానీ ఉంటే ఇట్ విల్ బికమ్ వైబుల్. ఒక 2000 గ్రామ జనాభా కలిగి ఉన్నటువంటి ఒక గ్రామ పంచాయతీ గట ట్రాక్టర్ కొనుగోలు చేసుకొని దానికి ట్రైలర్, ట్యాంకర్, బ్లేడ్ ఇవి సమకూర్చుకుంటే దట్ విల్ బికమ్ వైబుల్ డెఫినెట్లీ. అంతేగాని జనాభాకు సంబంధం లేకుండా గ్రామ పంచాయతీలన్నీ కూడా విధిగా ట్రాక్టర్లు కొనుగోలు చేసుకోవాలని చెప్పంటే మరి 1000 జనాభాకు సమకూర్చబడేటటువంటి యొక్క నిధులు మన గత 4 మాసాల మనం యావరేజ్ తీసుకుంటే 160 వస్తుంది, 160 దాని దగ్గర పైక ఈ 160,000లో ఎలక్ట్రిసిటీ బిల్ అందులోకి కట్టుకుందాం. ఎలక్ట్రిసిటీ బిల్లు 1000 జనాభా అంటే ఇట్ విల్ బికమ్ బిట్వీన్ 5 to 10,000 వచ్చే పరిస్థితి 1000 జనాభా అని ఎవరే చెప్తుంది మంత్లీ. ఈ 160,000 మంత్లీ, ఈ విద్యుత్ బిల్లు కూడా మంత్లీ చెప్తుంది. దానికి తోడు ఈ పారిశుద్ధ కార్మికులు ఏదైతే ఉందో వాళ్ళ పని ఒత్తిడి పెరుగుతున్న పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ ప్రజల్లో నిర్వహింపబడేటువంటి ఒక పారిశుద్ధ పనులన్నీ కూడా ఈ పారిశుద్ధ కార్మికుల ఇన్వాల్వ్మెంట్తో మాత్రమే మనం చేయగలుగుతుంది. కాబట్టి వాళ్ళ యొక్క పని ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి వాళ్ళ గతంలో ఏదైతే 5,000 రూపాయల వరకు ఉన్నట్టు ఒక వేతనం మరి 8,500 రూపాయలు చెల్లించే విధంగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసి 8,500 అంటే అది ఇందులోకి వెళ్ళి మీట్గా ఈ ఎక్స్ప్లెయిన్ అంత భూమి ఏదైతే ఉందో మీరు నేను అన్న ప్రకారంగా 1000 కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు ట్రాక్టర్ కొనుగోలు నిర్వహణంటే అది వాళ్ళకి అధికంగా పారమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అది కనీసం ఒక 2000 జనాభాకు పరిమితం చేసి 2000 కంటే ఎగువన ఉన్న జనాభా 500 జనాభా వాళ్ళు మెయింటైన్ చేయాలి. ఇది ఫస్ట్ ఫేజ్. తదుపరి సంవత్సరం తదుపరి ఏదైతే ఉందో ఈ 2000 జనాభా పైబడ్డటువంటి ఒక గ్రామ పంచాయతీలలో వాటి నిర్వహణ, వాటి వ్యయ ప్రయాసాలు అన్నీ గమనంలోకి తీసుకొని దెన్ వీ కెన్ థింక్ ఆఫ్ టేకింగ్ ఇట్ డౌన్. కానీ ఆ విధంగా కాకుండా ఏకమొత్తంగా మొత్తం గ్రామ పంచాయతీలు కొనాలి అన్నవరకల్లా వీళ్ళ గ్రామాలలో ఏ విధమైనటువంటి ఒక నూతన పనులు చేపట్టే అవకాశం లేకుండా పోయింది ఎక్సెప్ట్ త్రూ ఎన్ఆర్ఈజీఎస్. ఎన్ఆర్ఈజీఎస్ కూడా ఏదైతే ఉందో మన కేటాయింపు చేయబడే నిధులు
ఈ పర్యావరణానికి మనం వెచ్చిస్తున్నాం, మనం పారిశుద్ధానికి వెచ్చిస్తున్నాం. దానికి తోడు ఇప్పుడు ఈ ఫ్యాక్టరీలు ఉక్కులతో పాటుగా అన్లెస్ వాటికి మనం ట్రైలర్ కానీ ట్యాంకర్ కానీ గ్రేడ్ కానీ అనుసంధానం చేస్తేనే కానీ ఫ్యాక్టరీ వినియోగం కాదు. ఫ్యాక్టరీ వినియోగింపబడాలి అని అంటే ట్రైలర్ ట్యాంకర్ బ్లేడ్ ఇవన్నీ కావాల్సింది తప్పనిసరి. అంటే ఈ ఎక్స్పెండిచర్లో మంత్లీ డీజిల్ ఎక్స్పెండిచర్ కూడా వస్తుంది. దాదాపు రోజుకి ఏదైతుందో దాని పనితనం బట్టి 500 రూపాయలు 1000 రూపాయల వరకు అలా డీజిల్ ఎక్స్పెండిచర్ వస్తుంది. వెహికల్ ఫ్యాక్టర్కి ఏదైతుందో దాదాపు 20,000 నుండి 30,000 రూపాయల వరకు డీజిల్ ఎక్స్పెండిచర్ కూడా వస్తుంది. ఈ ట్రైలర్ ట్యాంకర్ బ్లేడ్ సంబంధించి ఏదైతే ఉన్నదో, అంటే వాస్తవంగా ఏదైతే ఉందో, చిన్న రాష్ట్రాలతో మెరుగైనటువంటి ఒక ఫలితాలు పొందొచ్చు అనే భావనతో మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డీసెంట్రలైజేషన్ పరిపాలన వికేంద్రీకరణతో ఏదైతే ఉందో మెరుగైనటువంటి ఒక ఫలితాలు పొందొచ్చు అని చెప్పని చిన్న జిల్లాలు ఏర్పాటు చేస్తుంది. కానీ ఈ ట్రైలర్ ట్యాంకర్ బ్లేడ్ ఇలా స్థానికంగా ఉదాహరణ జగిత్యాల జిల్లా తీసుకుంటే ఇక్కడ వర్క్షాప్స్ ఏదైతే ఉన్నదో మెరుగైనటువంటి నాణ్యతతో కూడుకున్న ట్రైలర్ తయారు చేసేటువంటి ఒక వ్యవస్థ మన జగిత్యాల జిల్లాలో మెరుగైనటువంటి నాణ్యతతో కూడుకున్నటువంటి ట్యాంకర్ను తయారు చేసే వ్యవస్థ మన జగిత్యాల జిల్లాలో మెరుగైనటువంటి నాణ్యతతో కూడుకున్న బ్లేడ్ తయారు చేసే వ్యవస్థ మన జగిత్యాల జిల్లాలో 30 సంవత్సరాల క్రితం ఏదైతే ఉందో ఇక్కడ 40 ఇయర్స్ బ్యాక్ గోదావరి వ్యాలీ అన్నటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రథమంగా ఏదైతుందో ట్రైలర్ తయారు చేసే వర్క్షాపే మన జగిత్యాల జిల్లా నెలకొల్పుకుంది. ఇప్పుడు ఇక్కడ దాదాపు నాకు తెలిసిన ఒక 5 నుండి 10 వర్క్షాప్లు ఉన్నాయి ఇక్కడ. ఈ ట్రైలర్ తయారు చేసేటి, ట్యాంకర్ తయారు చేసేటి, బ్లేడ్ తయారు చేసేటి, ఇతర పనిముట్లు, అది వ్యవసాయ పనిముట్లే కానీ ఇతర తయారు చేసే పనిముట్లు ఏదైతుందో ఇక్కడ ఉన్నాయి. ఇవాళ ఈ వికేంద్రీకరణ ఏదైతే ఉన్నదో మన జగిత్యాల జిల్లాకు సంబంధించి దాదాపు 380 గ్రామ పంచాయతీలు అయితే ఉన్నట్టు, 380 గ్రామ పంచాయతీలలోకి వచ్చినప్పుడు 300 ట్రాక్టర్లు కొనుగోలు చేస్తారు. ఎగ్జాక్ట్ ఫీర్ నాకు లేదు, నేను అసలు చెప్తాను 300 కొనుగోలు చేస్తారు. ఇలా 300 ట్రాక్టర్లకు ట్రైలర్లే కానీ ట్యాంకర్లే కానీ బ్లేడ్ అనుసంధానం చేయాలంటే వాటికి కావలసినటువంటి ఒక సామగ్రిని, అంటే ఈ సిస్టమ్ ఏదైతే ఉందో మన జగిత్యాల పారిశ్రామికవేత్తలు, ఈ పరిశ్రమపై ఆధారపడినటువంటి నిరుద్యోగ యువత, ఈ పరిశ్రమలు నిలబెట్టినటువంటి వారందరూ కూడా నిరుద్యోగ యువత, ప్రభుత్వం వైపు నుండి ఏ విధమైన ఉపాధి అవకాశాలు పొందలేక స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పొందాలని చెప్పని ఈ వర్క్షాప్లు ఏర్పాటు చేసుకొని ఇవి ఈ ట్రైలర్ తయారీ కానీ ట్యాంకర్ తయారీ కానీ ప్రయత్నం అవి మన జిల్లాలో ఉన్నాయి 5 నుండి 10 వరకు. దాదాపు రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కూడా ఎక్కడ ట్రైలర్లు ట్యాంకర్లు బ్లేడ్లు అవసరం ఉన్నా కానీ స్థానికంగా వాటిని సమకూర్చుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ జిల్లా ఉన్నది, కరీంనగర్ డిస్ట్రిక్ట్ యాజ్ ఎ యూనిట్ దే ఆర్ ప్రొక్యూరింగ్. సిరిసిల్ల ఉన్నది, సిరిసిల్ల యాజ్ ఎ డిస్ట్రిక్ట్ యూనిట్ దే ఆర్ ప్రొక్యూరింగ్. పెద్దపల్లి ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ యూనిట్ దే ఆర్ ప్రొక్యూరింగ్. రాష్ట్రంలో ఏదైతే ఉందో అట్లా ఏ ప్రాంతంలో ఆ ప్రాంతం డిస్ట్రిక్ట్ యాజ్ ఎ యూనిట్ వాళ్ళు ప్రొక్యూర్ చేసుకుంటారు. కానీ మన జగిత్యాల జిల్లా మాత్రం ఏదైతే ఉందో ఈ టెండర్ ప్రక్రియ సెంట్రలైజ్ చేసి రాష్ట్ర స్థాయిలో ఈ టెండర్ ప్రక్రియ చేపట్టడంతో సేమ్ జస్ట్ విత్ 1% వేరియేషన్ నాట్ విత్ 1% జస్ట్ విత్ 1% వేరియేషన్
హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చిండ. బేసిక్ గా టెండర్ ప్రక్రియ తప్పంటూ నేను, మీరు టెండర్ ప్రక్రియ చేపడితే యూ హ్యావ్ డిస్ట్రిక్ట్ లెవెల్. దీంతో ఒకటి ఏంటి, మెయింటెనెన్స్ మీరు వారంటీ ఆర్ గ్యారంటీ ఇచ్చినప్పటికీ స్థానిక మీరు పారిశ్రామిక వేత్తలకు వర్క్షాప్ ఇచ్చినట్టయితే వీడు అందుబాటులో ఉంటే పనిచేస్తారు. మీరు హైదరాబాద్కి ఇస్తే వాడు ఏంటి, వీడు బ్రేక్ డౌన్ వస్తుంది, వీడు వానికి టెలిఫోన్ మెసేజ్ ఇవ్వాలి, వాడు ఎన్న రావాలి, వీడు ఎన్న చేయాలి. జిల్లా పాలనా యంత్రాంగం ఏదైతే ఉందో, ఐదర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ ఐదర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ స్థానికంగా జిల్లా స్థాయిలో నిరుద్యోగ యువతకు స్థానిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం కల్పించాల్సిన బాధ్యత ఏదైతే ఉందో జిల్లా పాలన యంత్రాంగంపై ఉన్నాయి. జిల్లా పాలన యంత్రాంగం ఏదైతే ఉందో దాన్ని గమనంలోకి తీసుకోకుండా స్థానిక నిరుద్యోగ యువత అవకాశాలు వారికి ఏదైతే ఉందో రిజర్వ్ చేయకుండా మీరు రాష్ట్ర స్థాయిలో కంపీట్ చేయడంతోనే మన మనం మన స్థానికులు అవకాశం కోల్పోవడమే కాకుండా బ్రేక్ డౌన్ సందర్భంగా కూడా మనకి ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితి ఉందని చెప్పండి. బేసిక్గా గ్రామ పంచాయతీలకు సమకూర్చబడేటువంటి ఒక నిధులు ఏవైనా కానీ వాటిని ఏ విధంగా వెచ్చించాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం కేవలం సూచనలు మాత్రమే చేయగలుగుతుంది. ఆంక్షలు విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేటటువంటి ఒక నిధులు ఏదైతుందో అవి ఏ విధంగా వెచ్చించాలనేటువంటి ఒక నామ్స్ గైడ్ లైన్స్ కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సూచనలు మాత్రం చేయగలుగుతుంది. ఆ నిధిలో వెచ్చింపు అనేది ఏదైతే ఉందో స్థానికంగా గ్రామ పంచాయతీ లెవెల్లో పంచాయతీ సభ్యులు ఏదైతే ఉందో సమావేశం నిర్వహించుకొని నిర్ణయం తీసుకోవాలి. ఆ విధంగా కాకుండా గ్రామ పంచాయతీలపై అజమాయిషి చెలాయించే విధంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై అజమాయిషి చెలాయించే విధంగా జిల్లా పాలన అధికార యంత్రాంగానికి లేని హక్కులను కల్పించుకుంటూ వారి సూచనల మేరకే కొనుగోలు చేసే విధంగా నిర్బంధాన్ని విధించడంతో స్థానిక నిరుద్యోగ యువత అవకాశాలను ఏదైతుందో కోల్పోతున్నారు. దయచేసి గమనించాలని చెప్పండి. రిజల్ట్స్ గ్రామ పంచాయతీకి ఒక రూపాయి ఖర్చు పెట్టాలన్నా కానీ గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా పైసా ఖర్చు పెట్టే అధికారం ఏదైతే ఉందో పంచాయతీ సెక్రటరీ కానీ జిల్లా పాలన అధికార యంత్రాంగానికి లేదు అని చెప్పండి. గ్రామ పంచాయతీకి ఒక రూపాయి వెచ్చించాలన్నా కానీ గ్రామ పంచాయతీ సభ్యులకు జనరల్ బాడీకి అధికారం ఉంటుంది తప్ప నైదర్ పంచాయతీ సెక్రటరీ నార్ ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ విల్ హ్యావ్ నో రైట్. ఒకవైపు స్థానిక సంస్థలు బలోపేతం చేయాలంటాం మనం, ప్రజాస్వామ్య హక్కులు పరిరక్షించబడాలంటాం, ఇంకోవైపు ఏదైతే ఉందో ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ఒక ప్రజాప్రతినిధుల హక్కులను నిర్బంధంగా కళ రాసే విధంగా ఏదైతే ఉందో జిల్లా అధికార యంత్రాంగం ఏదైతే ఉందో కేంద్రీకరించి రాష్ట్ర స్థాయిలో ఎవరికి అప్పచెప్పడం, దీన్ని తీవ్రంగా గర్హిస్తున్నాం. నేను జిల్లా కలెక్టర్ గారికి ఏదైతే ఉందో వారి నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని చెప్పి విజ్ఞప్తి, వారి నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలి. మీరు ఏ విధంగా ట్రాక్టర్ల కొనుగోలుకు సంబంధించి స్థానిక గ్రామ పంచాయతీకి అవకాశం కల్పించడో స్వేచ్ఛ ఇచ్చిండ్రు. ట్రాక్టర్ల కొనుగోలుకు సంబంధించి వాళ్ళు దేవ ఇండికేటెడ్ 5 బ్రాండ్స్ ఉదాహరణ, అదేదో జాన్ డీర్, సోనాలిక, స్వరాజ్, మహేంద్ర, ఐచెత్,
ప్రతి ఒక్కరు ట్రాక్టర్ సూచించుకుంటుంది ఏదైనా కుంకమని చెప్పి అని చెప్పేసారు. మీరు ఏదైతే క్వాలిటీకి సంబంధించి మీరు గైడ్లైన్స్ రూపొందించారు, క్వాలిటీ గైడ్లైన్స్ రూపొందించారు, ట్రైలర్ కానీ ట్యాంకర్ కానీ బ్లేడ్ కానీ మీరు క్వాలిటీ గైడ్లైన్స్ రూపొందించండి. ఇది 5 mm విడ్త్ ఉండాలి, 5 mm విడ్త్ ఉండాలి, గేజ్ అంత తక్కువ ఉండొద్దు, షీటింగ్ ఈ రకంగా ఉండాలి. మీరు గైడ్లైన్స్ రూపొందించండి. కానీ ఈ ట్రాక్టర్ కానీ ట్రైలర్ కానీ బ్లేడ్ కానీ కొనుగోలు చేసే స్వేచ్ఛ, ఏ విధంగా ట్రాక్టర్ కొనుగోలు చేసే యొక్క స్వేచ్ఛ గ్రామ పంచాయతీ ఇవ్వడం జరిగిందో, ఇవి కూడా వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళ వెసులుబాటు పెట్టి వాళ్ళు కొనుక్కుంటారు. రాష్ట్ర స్థాయిలో టెండర్ ప్రక్రియ నిర్వహింపజేస్తున్న నేను బాయ్ తీరు నుండి పని తీరు అనేది దీన్ని వ్యక్తి నిరసిస్తుంది. దాన్ని ఏదైతే మనం పరిశీలించండి, స్థానికులకు అవకాశం కల్పించే విధంగా స్థానిక పారిశ్రామిక వ్యక్తులకు పరిశ్రమలకు ఇక్కడ ఏదైతే ఉందో వర్క్ షాప్స్ ఉన్నాయి. ప్రొక్లేన్ అసెంబ్లీ చేస్తున్నారు, ఇక్కడ ఎస్కలేటర్ అసెంబ్లీ చేస్తున్నారు, జగించాలి. ఎస్కలేటర్ అసెంబ్లీ చేస్తుంది ఇక్కడ జగించాలి. అదేంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ ఏదైతే ఉందో స్థానిక పరిశ్రమలు ప్రోత్సహించాల్సిన బాధ్యత జిల్లా పాలనాధికారి యంత్రంగా ఉందని చెప్పి అంటున్నారు. దయచేసి ఏదైతున్నదో ఈ ట్రాక్టర్ కొనుగోలు కానీ వాటి ఎక్విప్మెంట్స్ కానీ ఏదైతుందో ఒక 2000 జనాభాకు పరిమితం చేయండి. 2000 కంటే పైబడిన జనాభాకు పరిమితం చేయండి. ఫస్ట్ ఫేజ్ దీని ఎక్స్పెరిమెంట్ బేసిక్ ఏదైతుందో ఒక సంవత్సరం 2000 జనాభాకు పరిమితం అయిందా. ఈ సంవత్సరం ఈ నిర్వహణను మనం పరిశీలించి దెన్ వీ కెన్ టేక్ ఇట్ డౌన్. ఒకటి, రెండోది ఈ ట్రాక్టర్లకు ఏదైతే అనుసంధానం చేయబడ్డే ట్రైలరే కానీ ట్యాంకరే కానీ ప్లేడే కానీ అది స్థానికంగానే కొనుగోలు చేసుకునే ఒక అవకాశం స్వేచ్ఛ మీరు గ్రామ పంచాయతీలకు ఇవ్వాలని రెండు. ఇవాళ ఈ 8500 రూపాయలు ఏదైతే మీరు పారిశుద్ధ్య కార్మికులకు చెల్లింపు చేసే విధంగా వాళ్ళు మీరు మల్టీపర్పస్ వర్కర్ చెప్పని వాళ్ళ పేరు ఇచ్చింది ప్రతి ఆరు పారిశుద్ధ్య కార్మికులు. మళ్ళీ ఏ గ్రామం ఏదైతుందో క్లీన్ అండ్ గ్రీన్ ఇది మీరు నిరాళం ఇచ్చిందో అది మెయింటైన్ అవుతుందంటే ఈ పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళకు చెల్లింపు చేయాల్సిన 8500 ఇంతవరకు ఏ గ్రామ పంచాయతీ కూడా ఇవ్వలేదు. నెల నెల 8500 రూపాయలు వేతనం. ఇది భూతల సంవత్సరం 2020 శనివారి నుండైనా గడిచిన 3 మాసాల చెల్లింపుతో సాగా వెంటనే అమలు చేపట్టే విధంగా చర్యలు చేపట్టా ఒకటి పోతుంది. నేను రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సరే కేంద్ర ప్రభుత్వం నుండి విడుదల చేయబడేటటువంటి ఒక 40 ఫైనాన్స్ అది ప్రత్యక్షంగా గ్రామ పంచాయతీకే ఉనగూరే పరిస్థితి ఉంది కాబట్టి డైరెక్ట్గా గ్రామ పంచాయతీకి వస్తుంది. కానీ మండల పరిషత్కు జిల్లా ప్రజా పరిషత్కు ఏ ఒక్క రూపాయి కూడా రావటం లేదు. ఈ రెండో పర్యాయం నిర్వహింపబడ్డటువంటి ఎన్నికల్లో గ్రామ పంచాయతీలు కొంత మెరుగ్గా కనబడ్డా కానీ మండల పరిషత్ జిల్లా ప్రజా పరిషత్ ఏదైతే ఉందో ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయినవి. మరి నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మరి ఏ పరిపాలన సౌలభ్యంగా భావిస్తున్నారో ఆ పరిపాలన సౌలభ్యం అనేది మాటల్లో కనబడుతుంది తప్ప చేతుల్లో కనబడటం లేదు. అటు జిల్లా ప్రజా పరిషత్తే కానీ మండల ప్రజా పరిషత్ కానివ్వండి, వారికి కావాల్సిన నిధులు సమకూర్చాల్సిన బాధ్యత సమకూరబడే విధంగా చూసే బాధ్యత ఇలా రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది.